ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి చోట్ల ఏంటంటే కొంత వీళ్ళకి మైనస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు పక్కన తక్కువ ఉంది బీజేపీ, ఈవెన్ ఆంధ్రాలో ఎట్లుందో ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా తక్కువే ఉంది. ఈవెన్ మన మునుగోడులో కూడా కోమటిరెడ్డి మేజర్ పార్ట్, బీజేపీ అక్కడ మైనర్ పార్ట్. యాక్చువల్గా అలాంటి సిచ్యుయేషన్ ఉంది నల్గొండ కానీ ఖమ్మం కానీ ఈ పక్కన మూడు జిల్లాలు కూడా అలా ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్, హైదరాబాద్ అయితే కొంతవరకు బెటర్, ఇదివరకు ఇప్పుడు అంతకలియదు. అంటే మొన్న వచ్చింది మళ్ళీ హైదరాబాద్ పిక్, హైదరాబాద్ రంగారెడ్డి. ఇక్కడ చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నది ఈ ప్రాంతాల్లో, దానికి అటుపక్క కంటే ఇటుపక్క బలం ఎక్కువ దక్షిణ తెలంగాణలో. ఇప్పుడు ఆ దక్షిణ తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ఛాయిస్, అంటే ఇంతకుముందు పట్టు ఎక్కువ ఈ ఖమ్మం మెయిన్. ఖమ్మం మొన్న రెండు సార్లు అంతకీ టైంలో కూడా అదే మంచి సీట్లు కొట్టింది కదా అప్పుడు, కానీ మొన్న కూడా అలాంటి సిచ్యుయేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని రమ్మనమంటే రావట్లా, తోడు రమ్మనమంటే. బీజేపీ రాకుండా విజయానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే సీట్ల సంఖ్య పెరగచ్చు, గెలుపు కష్టం. ఎందుకంటే ఆంధ్ర పీపుల్ ఒక పదేళ్ల ముందు చూస్తుంటారు. ఈ పదేళ్ల ముందు చూపులో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ కేంద్రపు సహకారం లేని, మేము పోరాడతామని చెప్పేటువంటి రాజకీయ పార్టీల ప్రభుత్వాల వల్ల ప్రయోజనం లేదు ఆంధ్రాకి. ఇప్పుడు జగన్ క్రిందసారి బెనిఫిట్ పొందింది చంద్రబాబు చేసిన తప్పది, కేంద్రంతో ఉన్నాడు కాబట్టి. అంటే నాట్ ఓన్లీ మోడీ, ఎవడున్నా సరే కేంద్రం, కేంద్రపు సహకారం మస్ట్. ఇక్కడ ఒక కనీసం 10-15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు లెక్కేసుకోవాలి. ఎందుకంటే మనం హైదరాబాద్ వదులుకుని వచ్చాం, ప్లస్ చుట్టూతా హైదరాబాదు, ఓ పక్కన చెన్నై, ఇంకో పక్కన బెంగళూరు పెట్టుకుని ఉన్నాం. వాటన్నిటి మధ్యన మనం ఎదగాలంటే ఖచ్చితంగా మనకు కేంద్రపు సహకారం కావాల్సిందే. అందులో రాజధాని